ప్రైస్ ద లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అత్యంత విలువైన ప్రేమపూర్వక నామములో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మా ఛానల్ సంపూర్ణమైన విమోచన సత్యానికి స్వాగతం. వెల్కమ్ టు అ ఛానల్ అబ్సల్యూట్ ట్రూత్ ఆఫ్ రిడెంప్షన్. యేసయ్య 1000 పరిపాలన ఇప్పుడు జరుగుతూ ఉందా లేక జరగనున్నదా? జీసస్ క్రైస్ట్ 1000 ఇయర్ రెయిన్, ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ నౌ ఆర్ విల్ ఇట్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్? ఈ అంశం మీద వాక్యం చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలామంది యేసు ప్రభుల వారి 1000 సంవత్సరముల పరిపాలన ఇప్పుడు జరుగుతూ ఉంది అని అనుకుంటున్నారు, అలా అని కొందరు బోధిస్తూ ఉన్నారు. కాదండి, ఇప్పుడు జరగటం లేదు. నేను రీసెంట్గా వాక్యం విన్నాక యేసయ్య బిడ్డలకు నిజమైన యేసయ్య 1000 పరిపాలన విషయమై చెప్పాలని ప్రార్థన పూర్వకంగా నిర్ణయించుకున్నాను. బ్రదర్, మీరు ఈ సమయము యేసయ్య 1000 పరిపాలన అంటూ చెప్పి, ఇప్పుడు మనము యేసయ్యతో రాజ్యం చేయుచున్నాము అన్నారు. మనము రాజ్యం చేస్తున్నామా? నిజమా? ఎక్కడా? మన మాట ఎవరు వింటున్నారు? ఎవరు పట్టించుకుంటున్నారు? రాజ్యం చేయటం అంటే ప్రజలు రాజ్యం చేసేవారి మాటకి కట్టుబడి ఉంటారు. మన మాటలకు ఎవరు కట్టుబడి ఉన్నారు? ఎవరు చెప్పండి? మనమంతా కూడా గవర్నమెంట్ మాటలకు, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మాటలకు కట్టుబడి ఉన్నాము. వాక్యం చెప్పటమే రాజ్యం చేయటం అని చెప్పారు. మరి ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్కు వెళ్ళి వాక్యం చెప్పండి, అక్కడ రాజ్యాన్ని పరిపాలించండి, వీలు పడదు. మిషనరీలు, పాస్టర్ గారులను తగలబెట్టి కొట్టి నానా రకాలైన హింసలకు గురి చేసి చంపేస్తుంటే మీరు మనము రాజ్యం చేస్తున్నాము యేసయ్యతో అని ఎలా చెప్తున్నారు? అసలుకి యేసయ్యతో పాటు రాజ్యం చెయ్యాలి అంటే మనము మహిమగల శరీరములతో ఉండాలి. శరీరాశలతో ఉన్న ఈ శరీరాలతో యేసయ్యతో ఎలా రాజ్యం చేస్తాము? చేయలేమండి. రెండో విషయం, సాతానుడు అగాధంలో బంధింపబడ్డాడు, ఇప్పుడు సాతానుడు లేడు అని మీరు బోధిస్తున్నారు. సాతానుడు ఇప్పుడు ప్రపంచంలో లేడా? మరి సాతాను పట్టి పీడిస్తున్న ప్రజలను పాస్టర్ గారు ప్రార్థన చేసి సాతాన్ని వెళ్ళగొట్టడం లేదా? మంత్రాలు, తంత్రాలు ఏ విధంగా జరిగిస్తున్నారు? ఇప్పుడు ఈ లోకంలో జరిగే అత్యాచారాలు, హత్యలు, దోపిళ్ళు, భయంకరమైన పరిస్థితులు మనము పేపర్లో రోజు చదువుతూ ఉన్నాం. దేవుని బిడ్డలను, దేవుని ఆలయాలను కూల్చివేస్తున్నారు, నాశనం చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ దేవదూతలు చేస్తున్నారా? సాతానుడు, అతని అనుచర్యులు ప్రజలను పట్టి పీడిస్తూ నాశనం చేస్తుంటే సాతానుడు అగాధంలో బంధించబడి ఉన్నాడని చెప్పటంలో అర్థం లేదు. యేసయ్య 1000 పరిపాలనలో సాతానుడు తప్పకుండా బంధింపబడతాడు, కాని ఇంకా సమయము రాలేదు. మూడో విషయం, సాతానుడు ముద్ర అంటే చెడ్డ ఆలోచనలు అని చెప్పారు. సాతాను ఆలోచనలు చెడ్డవే, మరణానికి దారితీస్తాయి. కానీ అసలు సాతాను ముద్ర 666 అని ఉంది కదా, సాతాను ముద్ర అంటే ఏంటి? దాని విషయమై చెప్పాలి కదా. ప్రకటన గ్రంథము 13:16లో సాతానుడు వాడు ముద్ర వేసుకోవాలని మనుషులను నానా రకాలైన హింస పెడతాడు అని యేసయ్య చెప్పిన మాట సంగతి ఏంటి? ఆ సాతానుడు ముద్ర వేసుకుంటే నిత్య నరకం అని రాసింది కదా. మరి మీరు సాతానుడు గుర్తు అంటే చెడు ఆలోచనలు అని చెప్పి గమ్మునుంటే ఏమని అర్థం చేసుకోవాలి? మరి నాలుగో విషయం, మొదటి పునరుద్ధానముకి అర్హులు బ్యాప్టిజం ముంచటం తీసుకున్నవారు అని చెప్తున్నారు. అంటే బ్యాప్టిజం తీసుకున్న వారంతా మొదటి పునరుద్ధానంకి అర్హులా? ఎలా అవుతారు? చాలామంది పెళ్లి కొరకు, స్నేహితుల కొరకు ముంచటం తీసుకుంటున్నారు. ఈ సంగతులు ఎన్నో గుళ్ళో ఎంతోమంది పాస్టర్ గారికి తెలిసిన విషయమే. ముంచటం తీసుకున్నాక కూడా ఎంతోమంది పాపం చేయటం లేదా? చెడు సినిమాలు, సినిమా పాటలు, అల్లరితో కూడిన ఆట పాటలు, గుడిలో డబ్బు దొంగిలించడం, దశమా భాగం ఇయ్యకుండటం, అపవిత్రమైన వస్త్రధారణ అంటే ఇండీసెంట్ డ్రెస్సింగ్, మాటలు, వేషాలు, ఇంకా ఎన్నో మన గుళ్ళో చూస్తూ ఉన్నాం. మరి ముంచడం ద్వారా ఎలా పునరుద్ధానం జరుగుతుంది? 100లో 40% మారి మంచి జీవితాన్ని జీవిస్తున్నారు, మిగిలిన 60% చెడు జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. మరి ముంచడం తీసుకున్న వారంతా
మొదటి పునరుద్ధానకి అర్హులు అన్న మాట సరి అయినది కాదు. బాప్టిజం తీసుకున్న వారంతా మొదటి పునరుద్ధానంకు అర్హులు కారు. బాప్టిజం తీసుకున్నాక ఆ వ్యక్తి తను జీవించు కాలమంత వరకు వాక్యానుసారంగా జీవించాలి. ఆ వ్యక్తి జీవితాన్ని బట్టి ఏసైను సంతోషపెట్టాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. మంచి సాక్ష్యంతో నిన్న జీవితం కలిగి ఉండాలి. గుడిలో, ఇంట్లో, వీధిలో, ఉద్యోగం చేసే స్థలములలో మంచి సాక్ష్యం గల జీవితము కలిగి ఉండాలి. బాప్టిజం తీసుకున్నాక తన పాపపు జీవితమును పాత జీవితమును చంపివేసుకొని లేదా దానికి దాసిగా నుండక వీటిని ఏసైతో కూడా సిలువ వేసి ఆయన రక్తంలో కడుగబడి క్రొత్త జీవితంలోనికి ఏసైతో అడుగు పెట్టాలి. ఏసై యొక్క పునరుద్ధానంలో ఐక్యమవ్వాలి. అప్పుడు బ్రతికున్నా మృతి చెందిన, బ్రతికి ఉన్నా మృతి చెందిన ఏసై రాకడలో ఎత్తబడతారు. మొదటి పునరుద్ధానముకు అర్హులవుతారు. అంతేగాని బాప్టిజం తీసుకున్న వారంతా కూడా మొదటి పునరుద్ధానముకు అర్హులు కారు. సో సరిగ్గా అర్థమైంది అనుకుంటాను. గ్లోరీ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ సమయము ఏసయ్య 1000 పరిపాలన కాదు అని స్పష్టంగా తెలియజేయడానికి నేను ఒక చక్కని ఉదాహరణ చెప్తాను. యెషయా 11:6-9 వచనముల వరకు ఇలా ఉంటుంది. తోడేలు గొర్రెపిల్ల చిరుతపులి, మేకపిల్ల దూడయు కుదుమ సింహమును స్నేహపూర్వకంగా ఉంటాయని, వాలుడు వాటిని తోలునని, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయినని, వాలురు నాగపాము పుట్ట యొద్ద ఆటలాడుకున్నని, ఇంకా సముద్రము జలంతో నిండి ఉన్నట్టు యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండు అని వ్రాయబడి ఉంటుంది. మరి ఇప్పుడు మనము మన పిల్లలు అడవి జంతువులతో స్నేహంగా ఉంటున్నామా లేక ఉండగలుగుదుమా? లేదు కదా. లోకమంతా యెహోవాను గూర్చిన జ్ఞానముతో నింపబడి ఉందా? లేదు కదా. మరి భూమి మీద ఏసే 1000 పరిపాలన ఈ విధంగా ఉంటుందని యెషయా 11:1 వ్రాయబడింది. ఏసయ్య పునరుద్ధానమైన కొంతకాలానికి తన శిష్యుడైన యోహానుకి ప్రత్యక్షమై ఎన్నో దర్శనాలు వివరిస్తారు. ఆ దర్శనములలో ఒక దర్శనము ఏసయ్య 1000 పరిపాలన. ఏసయ్య యోహానునికి ఇచ్చిన ప్రత్యక్షతనే ప్రకటన గ్రంథము. ఈ 1000 పరిపాలన వివరణ ప్రకటన 20:1 చూడగలము. ఇప్పుడు 20:1-3 వరకు నేను చదివి వినిపిస్తాను. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాలపు చెవిగల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ గడ సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంటే అర్థము, పరలోకము నుండి ఒక దేవదూత క్రిందకి దిగివస్తాడు. అతని చేతిలో పెద్ద సంఖ్యలను అగాధం యొక్క తాళపు చెవి ఉంటుంది. ఆ దేవదూత ఆది సర్పమును అంటే ఘట సర్పము అను పిలువబడ సాతానును పట్టుకొని అతనిని బంధించి అగాధంలో పడవేసి ఆ అగాధమును మూసి దానికి ముద్ర వేస్తాడు. 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసగించకుండా ఉండడానికి. ఆ తర్వాత కొంతకాలంనకు సాతానుడు విడిచిపెట్టబడతాడు. సో అర్థమైంది కదా. ఇప్పుడు నేను 4-6 చదివి వినిపిస్తాను. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చెయ్యక తమ నొసల ఎందుగాని చేతులు ఎందుగాని దాని ముద్ర వేయించుకొనిన వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనై ఉండురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు.
ఈ వచనములలోని అర్థం మీకు స్పష్టంగా అర్థం కావాలంటే, వెయ్యేల పరిపాలనకు ముందు జరిగే పరిస్థితులను మీరు తెలుసుకున్నట్లయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. నేను త్వర త్వరగా వివరిస్తాను. ముందుగా ఏసయ్య రహస్య రాకడ, అంటే ర్యాప్చర్ టైం, ఏసయ్య మధ్యాకాశం వరకే వస్తారు. ఆయన నమ్ముకొని పరిశుద్ధ రక్తంలో కడుగబడే బిడ్డలను ఆయనతో పాటు తీసుకుని వెళ్తారు. ఇక్కడ రెండు రకాల గుంపులుంటారు. సజీవంగా ఎత్తబడే గుంపు, ఇంకో గుంపు ఏసయ్య నమ్ముకున్నాక మరణించి సజీవంగా లేచిన గుంపు. ఏసయ్యని నమ్ముకునే వారు చనిపోయిన వెంటనే వీరి ఆత్మలు ఏసయ్యని చేరుకుంటాయి. రహస్య రాకడ సమయంలో పైనున్న ఆత్మలు సమాధిలోని వారి శరీరాన్ని ధరించుకొని మహిమగల శరీరాలతో ఏసయ్యని ఎదుర్కొంటాయి. మొదటి తెస్సలోనిక 4:16-17 మనము చూడొచ్చు. ఈ గుంపునే సంఘము లేదా వధువు అని పిలుస్తారు. వీరిది మొదటి పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం చెందిన వారు 4 రకాల గుంపులున్నారు. నేను సమయం వచ్చినప్పుడు వివరిస్తాను. సంఘం ఎత్తబడిన వెంటనే 7 సంవత్సరాల శ్రమకాలము భూమి మీద మొదలవుతుంది. ఎత్తబడిన గుంపు ఈ 7 సంవత్సరాలు ఏసయ్యతో పరలోకంలో ఉంటుంది. ఏసయ్య చెప్పిన వాగ్దానము నెరవేర్చుకుంటారు. 14:3 మనము చూడొచ్చు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోగుదును. ప్రేజ్ ద లార్డ్. ఈ 7 ఏళ్ల శ్రమకాలము భయంకరమైన శ్రమకాలం. సాతానుడు భయంకరమైన శిక్షలు విధిస్తాడు. దేవుని ఉగ్రత కూడా భూమి మీద కుమ్మరింపబడు సమయం అన్నమాట. ఈ శ్రమలు ఎంత ఘోరంగా అతి భయంకరంగా ఉంటాయి అన్న వివరణ రెప్పపాటున మనుషులు మాయమయ్యే సమయము ఆసన్నమైనది అన్న నా వీడియో మీరు విన్నట్లయితే చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. మరి ఈ శ్రమకాలంలో కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులు సేవకులు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, అయ్యో మనము నమ్మలేదు, ఇది నిజము, మన వాళ్ళంతా కూడా ఎత్తబడే గుంపులో వెళ్ళిపోయారు అని తెగ అల్లాడిపోతూ దుఃఖపడుతూ ఉంటారు. సాతాను పెట్టే శ్రమలు దేవుని ఉగ్రతకు తట్టుకోలేక మరి బహు బాధపడుతూ అల్లాడిపోతూ ఉంటారు. సాతాను గుర్తు అయిన 666 ముద్రని అందరూ తమ కుడి చేతి మీదనైనను నొసటి ఎందైనను ముద్ర వేయించుకుంటేనే క్రయ విక్రయములు చేయగలరని సాతానుడు వీళ్ళని హింసిస్తూ బలవంతం చేస్తూ బాధిస్తూ ఉంటాడు. కాని సాతాను గుర్తు శరీరం మీద ఉంటే ఇక నిత్య నరకమని ఏసయ్య ప్రకటన గ్రంథంలో హెచ్చరిస్తారు కదా. అప్పుడు కొంతమంది నేను ఏసయ్యని నమ్ముతాను, సైతాను గుర్తు వేసుకోను అని అంటే సైతానుడి అనుచరులు వారి శిరస్సును తలను నరికి వేస్తారు. కానీ వెంటనే ఆత్మ ఏసయ్య దగ్గరకు చేరుకుంటుంది. మరి ఎత్తబడే గుంపులో లేకపోతే క్రిందనే మిగిలి ఉంటే ఏసైనప్పుడు బుద్ధి వచ్చి నమ్ముకుంటే సాతానుడి అనుచరులు వీరి శిరస్సును తలను నరికి వేస్తారన్నమాట. ఈ విషయమే మనము ప్రకటన గ్రంథము 20:4 చదువుకున్నాం కదా. వీరంతా మొదటి పునరుద్ధానముకు చెందిన వారన్నమాట. మరొకసారి ఆ వచనమును చదివి వినిపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా స్పష్టంగా అర్థమైపోతుంది. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. సో వీరంతా కూడా మొదటి పునరుద్ధానముకు చెందిన వారన్నమాట. 7 సంవత్సరాల శ్రమకాలం గడిచిన పిమ్మట వెంటనే ఏసయ్య 2 రాకడ సంభవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. పరలోకము నుండి ప్రభువు భూమి మీదకు దిగి వస్తారు. ఒలివ కొండ మీద ఆయన పాదాలు ఉంచగా అన్న చక్కని వాక్యము జకర్యా 14:4-5 మనము చూడొచ్చు. ఏసయ్యతో ఎత్తబడిన గుంపు కూడా క్రిందకు దిగి వస్తుంది మహిమగల శరీరాలతో. ఆ తరువాత ఆర్మగిదినోను అన్న యుద్ధం జరుగుతుంది. ప్రకటన 16:16 మనం చూడొచ్చు. ఇంగ్లీష్లో ఆర్మగిడెన్ వార్ అని అంటారు. ఈ యుద్ధంలో ఏసయ్య మృగమును అబద్ధ ప్రవక్తను ప్రాణముతోనే వీరిద్దరిని అగ్ని గంధకములు గల గుండంలో పడవేస్తారు. ఆర్మగిడెన్ అన్న యుద్ధం జరిగిన పిమ్మట 2 రకాలైన తీర్పులు జడ్జిమెంట్స్ ఉంటాయి. 7 సంవత్సరాల శ్రమకాలంలో నుండి బ్రతికి బయటికి వచ్చిన చెడ్డవారు పాపులు చాలామంది ఆర్మగిదినోను అనే యుద్ధంలో చనిపోతారు.
యుద్ధము చాలా భయంకరంగా ఉంటుంది అని యిర్మీయా గ్రంథము 25:30-33 వరకు వ్రాయబడి ఉంది. ఇక మిగిలిన ప్రజలకు తీర్పు ఉంటుందన్నమాట. ఒక తీర్పు ప్రత్యేకించి ఇజ్రాయేల్ జనాంగమునకు, ఎజకియల్ 20:36-40 వరకు వ్రాయబడి ఉంటుంది. మరొక తీర్పు మిగిలిన సమస్త జనులకు. ఈ తీర్పు పేరు గొర్రె మేకల తీర్పు అన్నమాట, గోట్ అండ్ షీప్ జడ్జిమెంట్. మత్తయి సువార్త 25:31-34 వరకు మనము చూడొచ్చు. 7 సంవత్సరాల శ్రమ కాలంలో ఎన్నో భయంకరమైన బాధలను, హింసలను తట్టుకొని, సాతాను ముద్రను తప్పించుకొని, మారు మనసు పశ్చాత్తాపము పొంది, యేసయ్యని నిజరక్షకుడుగా స్వీకరించిన వారందరూ తీర్పు అనంతరము యేసయ్య రాజ్యమునకు తరలింపబడతారు. అంటే యేసయ్య 1000 పరిపాలనలోకి వెళ్ళిపోతారు. బ్రతికి కూడా యేసయ్యను నమ్మని వారందరూ తీర్పు అనంతరము అపవాది వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పడవేయబడతారు. నన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనములు నిర్మూలము చేయబడును అని యెషయా గ్రంథము 68:12 వ్రాయబడి ఉంటుంది. సో ఈ 2 తీర్పుల అనంతరము అవిశ్వాసులు, పాపులంతా నిర్మూలము చేయబడతారు. యేసయ్య 1000 సంవత్సరాల పరిపాలనలో మొదటిగా అడుగుపెట్టేవారంతా మారు మనసు పశ్చాత్తాపం పొందుకొని యేసయ్యని నిజరక్షకుడుగా నమ్ముకున్నవారు ఎక్కువగా ఇస్రాయేల్ జనాంగం ఉంటారన్నమాట. ఈ 1000 సంవత్సరాలు గడుస్తూ ఉన్న సమయంలో మనుషులు అభివృద్ధి చెందుతారు. ఎలా అంటే అందరూ మానవ శరీరాలతో ఉంటారు, అంటే ఫ్లెష్ అండ్ బ్లడ్, హ్యూమన్ బాడీస్, మనలాగే ఉంటారు. కాబట్టి కుటుంబాలతో, పిల్లలతో అభివృద్ధి చెందుతూ ఉంటారు. యెషయా 65:21 ఇలా ఉంటుంది, జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ఉందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవింతురు. మరి ఈ మనుషుల మీద ఎవరు రాజ్యమేలుతారు? ఎవరంటే మొదటి పునరుద్ధానముకు చెందిన మహిమగల శరీరాలతో ఉన్నవారు 1000 ఏళ్ళు ఏసయ్యతో వీరి మీద రాజ్యమేలుతారు. మీకు ముందుగా మొదటి పునరుద్ధానముకు చెందిన 2 గుంపులను పరిచయం చేశాను కదా. మొదటి గుంపు ఎత్తబడిన గుంపు, మరొక గుంపు శిరశ్ఛేదనము చేయబడిన గుంపు, మరొక గుంపు 2 సాక్షులు. 7 సంవత్సరాల శ్రమకాలం జరుగుతూ ఉన్న సమయంలో ప్రభువు భూమి మీద వాక్యము ప్రకటించబడటకు పరలోకము నుండి భూమి మీదకు 2 సాక్షులను పంపిస్తారు. వీరిద్దరూ 3.5 సంవత్సరం వరకు వాక్యం బోధిస్తారు, తరువాత హతసాక్షులు అవుతారు. ప్రకటన గ్రంథము 11:3-13 వరకు చదువుకోవచ్చు. నేను కొన్ని వచనములు చదువుతాను మీకు స్పష్టంగా అర్థమవడానికి. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును, 3.5 దినముల వరకు వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. అయితే ఆ 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను కనుక వారు పాదములు ఊని నిలిచిరి. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారుడులై పరలోకమునకు ఆరోహణమైరి. వీరిది మొదటి పునరుద్ధానము. 4వ గుంపు ఎవరంటే మరణించిన పాత నిబంధన గ్రంథములోని భక్తులంతా. వీరు 7 సంవత్సరాల శ్రమకాలము అయిపోయిన పిమ్మట యేసయ్య 2వ రాకడ సమయములో ప్రభువు దగ్గరున్న ఆత్మలు సమాధిలోని వీరి శరీరాలతో కలిసి మహిమగల శరీరాలుగా రూపాంతరం చెందుతాయి. ఒక ప్రత్యేకమైన గుంపు విషయం మీకు తెలియజేస్తాను. 7 సంవత్సరాల శ్రమకాలంలో భూమి మీద వాక్యం చెప్పడానికి ప్రభువు యూదా గోత్రముకు చెందిన 144,000 మందిని ఏర్పాటు చేస్తారు. ఎవరు కూడా వీరిని ముట్టకుండా ఉండడానికి వీరి నొసల యందు సజీవుడగు దేవుని ముద్ర దేవదూత ముద్రిస్తాడు. వీరంతా యూదా గోత్రమునకు చెందినవారు. ప్రకటన 7:1-8 వరకు మనము చూడొచ్చు. వీరంతా చెప్పే వాక్యము ద్వారానే ఎంతో మంది యేసయ్యను 7 సంవత్సరాల శ్రమకాలంలో నమ్ముకుంటారు, సాతాను చేతిలో హతసాక్షులు అవుతారు.
కానీ ఈ 144,000 మంది మాత్రం ప్రభువు నిర్ణయించిన సమయము వరకు సజీవంగా ఉండి వాక్యం చెప్తారు. ప్రకటన 14:1-5 వరకు 144,000 మంది యొక్క వివరణ చాలా చక్కగా వ్రాయబడి ఉంటుంది. తప్పకుండా చదవండి. ప్రస్తుతానికి ఇప్పుడు నేను 1:4 చదివి వినిపిస్తాను. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల అంటే మన యేసయ్య. ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమునూ కనబడలేదు. వీరు అనిందులు అని వ్రాయబడి ఉంటుందన్నమాట. ప్రకటన 14:1-5 మనము చూడొచ్చు. ఆర్డర్ ఆఫ్ రిజరక్షన్ అని ఒక పిక్ నేను పెట్టాను. అంటే మొదటి పునరుద్ధానమునకు అర్హులు ఎవరు అని. ముందుగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారు, ప్రథమ ఫలము ద ఫస్ట్ ఫ్రూట్స్. రెండవ గుంపు చర్చ్, సంఘము, ఎత్తబడిన గుంపు. మూడవ గుంపు ఇద్దరు సాక్షులు, ద టూ విట్నెస్. నాలుగవ గుంపు పాత నిబంధన గ్రంథముకు చెందిన భక్తులంతా కూడా, ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్. ఐదవ గుంపు ట్రిబులేషన్ మార్టియర్స్ అంటే హతసాక్షులు. పాత నిబంధనకి చెందిన భక్తులు, హతసాక్షులు వీరంతా కూడా 7 సంవత్సరాల శ్రమకాలం అయిన పిమ్మట లేస్తారు. తర్వాత సెకండ్ రిజరక్షన్. యేసయ్య 1000 పరిపాలన అనంతరము పాపులందరూ రాస్తారు పాత నిబంధన గ్రంథము నుండి ఇప్పటి వరకు. ఇదే రెండవ పునరుద్ధానం, ద సెకండ్ రిజరక్షన్ అన్నమాట. సో ఇప్పుడు బాగా అర్థమైంది కదా మొదటి పునరుద్ధానమునకు అర్హులు ఎవరు అని. అంతేగాని బ్యాప్టిజం తీసుకున్న వారంతా కూడా మొదటి పునరుద్ధానముకు అర్హులు కారు. ఈ 1000 సంవత్సరాలు గడిచిన పిమ్మట రెండవ పునరుద్ధానం ఉంటుంది, ద సెకండ్ రిజరక్షన్ అన్నమాట. 5వ వచనములో మనము చదువుకున్నాం కదా, ఆ 1000 సంవత్సరాలు గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు అని. ఇప్పుడు ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరంలో రాజ్యం చేయుదురు అని 6వ వచనంలో మనము చదువుకున్నాం కదా. వీరి మీద రెండవ మరణమునకు ఎందుకు అధికారం లేదు? ఎందుకంటే వీరంతా కూడా వీరు చేసిన పాపాలు ఒప్పుకొని యేసయ్య రక్తంలో కడుగబడిన వారు కాబట్టి. రోమాపత్రిక 8:1-2 నేను చదువుతాను. 3:4 మీరు తప్పకుండా తర్వాత చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. థ్యాంక్స్ బీ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎంత స్పష్టంగా వాక్యం ఉంది కదా. సో మొదటి పునరుద్ధానమునకు అర్హులైన వారు యేసయ్యతో 1000 సంవత్సరాలు రాజ్యమేలుతారు. పాత నిబంధన గ్రంథంలో యేసయ్య 1000 పరిపాలన విషయమై చాలా చోట్ల బహు చక్కగా వ్రాయబడి ఉంటుంది. కీర్తనలు 72 యేసయ్య నీతిగల పరిపాలన విషయమై చాలా చక్కగా వ్రాయబడి ఉంటుంది. తప్పకుండా చదవండి. ఇంకా కొన్ని రెఫరెన్సెస్ మీకు ఇస్తాను. ఎహెష్కేలు 20:39-44 తర్వాత 34:23-31 37:21-28 తర్వాత ఆమోసు 9:11 హోషియా గ్రంథము 3:5 యెషయా 33:22 తర్వాత 55:3-5 ఇర్మయా 34:11
ఇక్కడ ఈ వచనములన్నిటిలో కూడా యేసయ్య నీతి గల వెయ్యల పరిపాలన గురించి ఉంటుంది. యెషయా 65:23, తర్వాత యిర్మీయా 30:19 ఇలా ఉంటుంది, పిల్లలను కంటారు నేను వారిని విస్తరింపచేసదును అని ఉంటుంది. యెషయా 2:1-4, తర్వాత యెషయా 2:7-9, 6:7 కూడా యేసయ్య నీతిగల పరిపాలన విషయము వ్రాయబడి ఉంటుంది. జకరయ్య గ్రంథము 14:16-20 యేసు ప్రభుల వారి భూమి మీద నీతిగల 1000 రాజ పరిపాలన విషయము వ్రాయబడి ఉంటుంది. 1000 సంవత్సరాల పరిపాలనలో ఉన్న మనుషులంతా ప్రతి సంవత్సరము యెరూషలేమునకు వెళ్ళి యేసయ్యను రాజును ఆరాధించాలి. యేసయ్య జెరూషలేము నుండి 1000 పరిపాలన చేస్తారు. యెరూషలేమును రాజధానిగా నిర్ణయిస్తారు. ఈ 1000 పరిపాలన జరిగే కొద్దీ సాతానుడు లోకంలో లేకపోయినను అవిశ్వాసులు తిరుగుబాటు స్వభావం కలిగిన వారు తయారవుతూ ఉంటారు. కొన్ని మొండి కుటుంబాలు సైన్యములకు అధిపతి యొక్క యెహోవాను రాజుకు మొక్కుటకు యెరూషలేమునకు వెళ్లరంట, మొండిగా ఉంటారంట. అట్టి వారి మీద యెహోవా దేవుడు వర్షము కురవకుండా చేస్తారు, ఇంకా తెగులుతో వారిని మొత్తును అని కూడా ఉంటుంది. జకరయ్య 14:18 చూడండి. యేసయ్య నీతిగల 1000 పరిపాలనకు వ్యతిరేకంగా అటువంటి తిరుగుబాటు ఎలా జరుగుతూ ఉంది? అది కూడా సాతాను లేకుండగా అని మీరంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు కదా. 7 సంవత్సరాల శ్రమకాలంలో నుండి యేసయ్యను నమ్ముకొని బయటపడినవారు తీర్పు అనంతరము సహజ శరీరాలతో 1000 పరిపాలనలోకి అడుగు పెడతారు. వారు విశ్వాసులైనప్పటికీ 1000 సమయంలో వారికి జన్మించిన పిల్లలు కాకపోవచ్చు. దాదాపు 10 తరాల వారు ఈ క్రైస్తవేతర పిల్లలు 1000 చివరిలో ప్రభుపై తిరుగుబాటు చేస్తారు. అత్యంత ప్రయోజకరమైన నీతివంతమైన పరిపూర్ణ వాతావరణంలో కూడా ప్రజలు పాపము మరియు చెడుకు తిరిగి వస్తారు. ఇది మానవ జాతిపై దేవుని తీర్పు యొక్క నీతిని చూపుతుంది. పరిపూర్ణ వాతావరణము సహాయము చేయదు. మానవ జాతి ఎల్లప్పుడూ మోసపూరితమైనది, పాపపూరితమైనది. కీర్తనలు 51:5 దావీదు మహారాజు ఈ విధంగా ప్రార్థన చేస్తాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంన ధరించెను అని. సమయము లేదా పరిపూర్ణ వాతావరణము ప్రజలను మార్చదు. క్రీస్తులో కొత్త జీవితము మాత్రమే మనిషిని మార్చగలదు. నాలో వచ్చిన ఒక చిన్న ఆలోచన నేను మీతో పంచుకుంటాను. అదేంటంటే, యేసయ్య ఆయన బిడ్డలతో ఇలా అంటారేమో, మీరంతా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు సైతాను వల్ల లేదా చెడు వాతావరణము వల్ల చేశాము అని. మరి ఇప్పుడు అవేమి లేకుండా కూడా చాలామంది మీలో తప్పులు చేసిన వారై ఉన్నారు అని ప్రభు ప్రశ్నిస్తారేమో అని నా మనసులో నేను అనుకుంటాను. సో మనం అర్థం చేసుకోవాలి ఏమని, యేసయ్య అన్ని విధాలుగా ఆయన బిడ్డలకు శ్రేష్టమైన నీతిగల పరిపాలన అందిస్తారని, అయినప్పటికీ తిరుగుబాటు స్వభావం గల ప్రజలు జన్మిస్తారు. 1000 పరిపాలన అనంతరము సైతానుడు విడుదల చేయబడతాడు. వీడు భూమి నలుదిశలందుండు జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మ్యాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు సిద్ధపరుచుటకు బయలుదేరుతాడు. ఈ యుద్ధం పేరు గోగు మ్యాగోగు యుద్ధం. ఇంగ్లీష్లో గోగ్ అండ్ మ్యాగోగ్ వార్ అంటారు. పరిశుద్ధుల శిబిరమును పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించి వేయును. ఈ అపవాది అగ్ని గంధకముల గల గుండములో పడవేయబడతాడు. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు బాగా కాలుతూ ఉంటారు. వీరు యుగ యుగములు రాత్రింబవులు బాధింపబడుతూ ఉంటారు. ఆమేన్. ఇప్పుడు ప్రకటన గ్రంథము 20:7-9-10 వచనాలను చదివి వినిపిస్తాను, మీకు చక్కగా అర్థమైపోతుంది. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మ్యాగోగు అను వారిని మోసపరిచి
వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వారు బయలుదేరును. వారు భూమి అందంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. ప్రైజ్ ద లార్డ్. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడివేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబవులు బాధింపబడుదురు. ఆమేన్. ఇప్పుడు మీకు సులువుగా అంత అర్థమైంది కదా. మొదటి పునరుద్ధానముకు అర్హులు ఎవరు అని, తరువాత ఏసయ్య 1000 పరిపాలన ఇప్పుడు జరగటం లేదు అని, ఇంకో విషయము ఏసయ్య 1000 పరిపాలన ఎక్కడ జరుగుతుంది, ఎలా ఉంటుంది అన్న సంగతులు వివరించాను. ఈ వివరణ ప్రకటన 20:1-10 మనము చూడొచ్చు. నా 2వ వీడియోలో 11-15 వచనాల్లోని అర్థమును వివరించాను. ధవలమైన మహాసింహాసనం యొక్క తీర్పు, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, 2వ పునరుద్ధానం యొక్క వివరణ ఉంటుంది. తప్పక వినండి, తెలుసుకోండి, ఆశీర్వదింపబడండి.